శ్రావణ మాసం శుభ శుక్రవారం. అందరికీ నూతన్ నాయుడు శుభాకాంక్షలు. బిగ్ బాస్ సీజన్ 3 ఎవ్రీడే ఎపిసోడ్ హైలైట్స్ అన్నీ మీకు చెప్పి హౌస్లో వ్యక్తుల బిహేవియర్, వాటి ప్రభావం, ఏది ఎందుకు ఎలా జరుగుతున్నది అనేది మీకు వివరించడానికి నేను వచ్చేసాను. ఇంట్లో లేకుండానే ఇంట్లోకి వెళ్ళి అన్ని సంగతులు, కథా కమామిషు అన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై షో అండ్ వెల్కమ్ టు NNTV. తెలుగునాట బిగ్ బాస్ ఒకటే ఇప్పుడు బిగ్ టాపిక్. ఇల్లు, ఆఫీసులు, ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ నలుగురు చేరినా బిగ్ బాస్ హౌస్లో నిన్నేమైందనే దాని గురించే డిస్కషన్ నడుస్తుంది. హౌస్లో ఎవరుంటారు, ఎవరు పోతారు, ఇదే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల ముందున్న కామన్ ఎజెండా. బిగ్ బాస్ హౌస్లో ఇంతవరకు ఇచ్చిన టాస్కుల్లో ఒకరినొకరు తిట్టుకోవడమే కానీ కొట్టుకునే స్థాయిలో ఎలాంటి టాస్కులు ఇవ్వలేదు. బలాన్ని ప్రదర్శించే దిశగా హౌస్మేట్స్ మధ్య ఒక పరీక్ష కూడా పెట్టలేదు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకోవడం కోసం ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసే ఒక్క టాస్క్ లేక చప్పగా సాగుతుంది బిగ్ బాస్ అంటున్నారు ప్రేక్షకులు. ఆ లోటు తీరుస్తూ సభ్యులందరూ తన్నుకు చచ్చేలా బిగ్ బాస్ ఇప్పుడు టాస్క్ ఇచ్చారు. అదే కెప్టెన్సీ టాస్క్. గార్డెన్ ఏరియాలో ఉన్న కిరీటాన్ని మొదట ఎవరు పట్టుకుంటే వారికి మిగతా సభ్యులపై అధికారం చెలాయించే పవర్ వస్తుందని బిగ్ బాస్ నిన్న ఒక టాస్క్ ఇచ్చారు. పవర్ గేమ్ అంటూ దానికో పేరు కూడా పెట్టేశారు. ఇక ఈ టాస్క్లో ఎవరు ఎవరిని తోసుకొని ముందుకు వెళ్తారు, ఎవరు తోపు అనిపించుకుంటారు, ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు, ఎవరు శత్రువులు అవుతారు, ఎవరు మిత్రులుగానే మిగిలిపోతారు, ఇది క్లుప్తంగా ఈ టాస్క్ వెనుక ఉన్న స్ట్రాటజీ. కిరీటం కోసం పెట్టిన టాస్క్లో భాగంగా నేను బిగ్ బాస్ హౌస్లో జంబలికిడి పంప సినిమా చూపించారు. మగవారు ఆడవాళ్ళగా, ఆడవాళ్ళు మగవాళ్ళగా మారే ఈ తరహా కామెడీ పాత చింతకాయ పచ్చడి. ఇంకా వీటితోనే మన జనం బాగా ఎంటర్టైన్ అవుతారని అనుకోవడం కూడా పెద్ద ట్రాజెడీ. జంబలికిడి పంప కామెడీని హౌస్లో జాఫర్ తమన్నా తీవ్రంగా వ్యతిరేకించినట్టు, జనం కూడా బాగా అసహించుకుంటున్నట్టు బిగ్ బాస్ కాన్సెప్ట్ ప్లానర్లు ఎంత తొందరగా ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే అంత మంచిది. ఇప్పుడు ట్రెండ్ మారింది. మారిన ట్రెండ్కు తగ్గట్టు కొత్త కొత్త కాన్సెప్ట్స్ క్రియేట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా రియాలిటీ షో నిర్వాహకులమే పైన ఉన్నది. కాదని కంటిన్యూ చేస్తే రిమోట్ నొక్కేసే ఆప్షన్ ఎప్పుడూ టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. ఇక క్లుప్తంగా నిన్నటి ఎపిసోడ్లోకి వెళ్తే తమన్నా క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. అలీ రజాను అంతగా ఎందుకు తిట్టిందో అర్థం కాలేదు హౌస్మేట్స్ అందరికీ. అంతా తమన్నానే తప్పు కొట్టారు. కానీ ఎపిసోడ్ చివరిలో తమన్నా ఉద్వేగ భరిత ప్రసంగాన్ని విని గుండెలు తడుముకున్నారు. జాగ్రత్తగా నిన్న హౌస్లో ఏం జరిగిందో విశ్లేషిస్తే కింగ్గా కిరీటం దక్కించుకున్న అలీ అందరిపై ఆధిపత్యం చెలాయిస్తూ తమన్నాను కూడా వదలలేదు. ఇది మంచిది కాదు, ఆమె సోషల్ యాక్టివిస్ట్ అంటూ జాఫర్ అడ్డు చెప్పినా పట్టించుకోలేదు. దాంతో అప్పటి వరకు సైలెంట్గా ఉన్న తమన్నా ఇక రెచ్చిపోయింది. ఆ రెచ్చిపోవడంతో వదలలేదు. అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, నువ్వు మనిషివేనా అంటూ చెలరేగిపోయింది. నీ ముందు వరుణ్ చేశారు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు చేయించాడా అంటూ నిలదీసింది. హౌస్మేట్స్ అందరూ ఆమెని నచ్చ చెప్పాలని ఎంత చూసినా కూడా తమన్నా ఉగ్రరూపం ఆగలేదు. వీడికి ఇలా బిగ్ బాస్ చెప్పాడు కదా అని నా క్యారెక్టర్ దిగజార్చుకోను. వీడి నెత్తి మీద కిరీటం పెట్టుకుంటే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఉంటుంది. వీడి చేసేది సీరియల్స్, ఇక్కడేదో సూపర్ స్టార్లా ఫీల్ అయిపోతున్నాడు, గుర్తుపెట్టుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చింది. అక్కడితో తను ఊరుకోకుండా కాస్త బాడీ ఉండి తెల్లగా ఉంటే హీరో అనుకుంటున్నావేమో, నీకంత సీన్ లేదు, నువ్వు హీరో అవ్వాలనుకున్నా కానివ్వరని తెలుసుకో, నిన్ను స్టార్ కాకుండా నేనే అడ్డుగా ఉంటా, నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చేటప్పుడు విలన్ ఎవరా అని చూసా, ఇప్పుడు నాకు అర్థమైంది అలీగాడు విలన్, నేను హీరోయిన్, ఇక నుంచి గేమ్ మొదలు అంటూ నాన్ స్టాప్గా తిట్టిపోసింది తమన్నా. మధ్యలో శివజ్యోతి, రోహిణి, నువ్వు గేమ్ ఆడితే ఆడు, లేదంటే లేదు, ఇలా మాట్లాడడం పద్ధతి కాదని సర్ది చెప్పడానికి ట్రై చేస్తే మీరెవరు నాకు చెప్పడానికి అంటూ వారి మీద కూడా ఫైర్ అయింది తమన్నా. తరువాత తను ఎలాంటి మానసిక స్థితిలో ఉందో, తన కసి, తన పోరాటం ఎందుకో, ఏమిటో హౌస్మేట్స్తో పాటు మనకు కూడా వివరించి చెప్పింది. ప్రేక్షకులు, హౌస్మేట్స్ అందరూ తమ గుండెల్ని తడుముకున్నారు.